హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ నాన్న స్వార్థపు అమెరికా పిల్లలు కథనం గురించి తెలుసుకుందాం. హలో అమ్మ, బాగున్నావా? సరే, కానీ 16వ తారీఖున నా స్నేహితురాలు రమ్య హైదరాబాదు వస్తుంది. తనతో 2-3 రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిన పట్టు చీరలు, ఇంకా స్వీట్స్ పంపించు. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. నాన్నను వెళ్ళి ఇచ్చిరమ్మను. నేను వచ్చేటప్పుడు వాళ్లకు 4 వస్తువులు తెచ్చాను. మళ్ళీ మొదలైంది కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ ఇండియా అమెరికా మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఏడాది 2-3 సార్లు జరిగే తంతు ఇది. కృష్ణవేణి, ఆలోచించు. తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది, కానీ అది ఇలా ఉండకూడదు. ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడ ఉన్నా అక్కడ సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపనలో తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు. చాలే, ఊరుకోండి, పిల్ల అంత దూరంలో ఉంది, ఒక అచ్చట ముచ్చట లేదు, పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ. ఈ మాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా? వేణి, ఖర్చులు నువ్వు లెక్క రాయవు, కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు. మీరు మీ పిచ్చి మాటలు ఆపండి. 2 వారాలకు తల్లికి స్రవంతి ఫోన్ చేసి, అమ్మ, నాకు 2వ నెల నవంబర్ నెలలో డెలివరీ. నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే నెల మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను, మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నను ఇన్సూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకుని 6 నెలలు సరిపడా మందులు నాకు పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకురావాలి. నాన్నకు టికెట్ పెట్టలేను, ఒక 6 నెలలు ఆయనను చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు. ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరిని కాకుండా తనను ఒక్కదానినే రమ్మని చెప్పడం మాట్లాడిన పద్ధతికి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకొని, ఏవండి విన్నారుగా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం. బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు. మందులతో ఎక్సర్సైజులతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో, చిన్న కూతురు శ్రావణి హైదరాబాదులో, ఇటీవలే వివాహమైంది. ఆంధ్రా బ్యాంకులో పనిచేసి స్రవంతి పెళ్లి కాగానే 5 ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. భర్త వెంకటేశ్వరరావు SBIలో సర్వీస్ చేసి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్ళు చేశారు. నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు, నెల నెలా వచ్చే పింఛన్ తప్ప. ఇంటి అద్దె లాంటి ఖర్చులు లేవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్త పరులే. శ్రావణి, అక్క అమెరికాకు నన్ను ఒక్కదాన్నే రమ్మంటుంది. నాన్న ఒక్కరు ఉండడం కష్టం, మంచిది కాదు. మరి నీ దగ్గర అని మాట పూర్తయ్యేలోగానే, అమ్మ, నాకు అత్తగారితోనే సరిపోతుంది. ఆఫీస్, ఇల్లు, అత్తగారు, ఇంకా నాన్న కూడానా? అందులో నాన్న అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని కామెంట్ చేస్తుంటారు. మా ఆయనకు అది ఇష్టముండదు. సర్ది చెప్పే ఓపిక, సమయం నాకు లేవు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకెళ్ళండి అంది శ్రావణి. ఆ మాటలు విని అవాక్కైంది కృష్ణవేణి. ఎంత కష్టపడి పెంచాం పిల్లల్ని, ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నిర్ఘాంతపోయింది. భర్తకు ఈ విషయాలు తెలిస్తే బాధపడతాడని అబద్ధమాడింది. ఏవండి, మీరు రాకుండా నేను 6 నెలలు ఉండలేను. స్రవంతికి డబ్బుతో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, అల్లుడు ఏమనుకుంటున్నాడో కాబట్టి నా గ్రాట్యుటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను, ఇద్దరం కలిసే వెళదాము. కృష్ణవేణి, ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏమి మిగులుతాయి? నేను ఒక్కడినే ఉంటాను, శ్రావణికి కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంట వచ్చు, పని మనిషి ఉంటుంది. ఏమండి, మీరు లేకుండా నేను 1 వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు.
మీరు రావాల్సిందే, ఇది నా నిర్ణయం. 100,000 రూపాయలు గ్రాట్యుటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహ. వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ప్రయాణానికి 2 నెలల ముందు నుండి స్రవంత్ ఫోన్లో ఆర్డర్లు. అమ్మా, ఆ గాగ్రా చోలి, ఫలానా పట్టు చీర, శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. డబ్బు మాత్రం కృష్ణవేణి, వెంకటేశ్వరరావు దంపతుల జోబులోవే. దాదాపుగా ఈ దుబారు ఖర్చులు 50,000కు పైగానే. సార్, అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇది కాకుండా గుండె, కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి. ఈ దంపతుల ఫిజీషియన్ డాక్టర్ శ్రీధర్ సలహా ఇచ్చారు. తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అని అడిగారు. 2 నిమిషాలలో టకటక కంప్యూటర్లో అన్నింటినీ లెక్క వేసి మొత్తం పరీక్షలకి 40,000 అవుతుందండి అని బిల్లు వేసే వ్యక్తి చెప్పాడు. వెంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పనైంది. ఎక్కడి నుండి తేవాలి ఇంత డబ్బులు? ఎందుకు ఇంత ఖర్చు? ఇప్పుడు వెనుదిరిగి ఇంటికి వెళ్ళారు ఆ దంపతులు. అమ్మా స్రవంతి, మా హెల్త్ చెకప్కు 40,000 అవుతుంది, మేమేమీ చేయించుకోము. రోజు వేసుకునే మందులే 6 నెలలకు తెచ్చుకుంటాం, చాలదా అన్నాడు తండ్రి. నాన్న, మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాల్సిందే. కూతురు కర్కశత్వానికి వెంకటేశ్వరరావు దిగులు పడ్డాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు. భగవంతుని దయ వలన ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. 6 నెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ళ నొప్పులు, విరోచనాలు, వాంతులు, తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతి మందుల ఖర్చు 15,000. ఇవి కాక కూతురికి పుట్టబోయే బిడ్డకు హోమియోపతి మందుల ఖర్చు మరో 5,000 తడిసి మోపిడయ్యాయి. భార్యాభర్తలు ఈ అపరిమితమైన ఖర్చులతో నీరసపడ్డారు. ప్రయాణం వారం 2 రోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకనామిక్ క్లాస్ టికెట్తో ఒక్కొక్కరికి 46 కేజీల బరువు మాత్రమే తీసుకువెళ్ళచ్చు. దంపతుల బట్టలు, అప్పటికే కొన్ని సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికి 50 కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం, తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూటు కేసుల బరువు సరిచేశారు. వెళ్ళే ముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారు నుండి ఫోన్. వదిన గారు, నేను మర్చిపోయాను, మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. 2 కేజీలవి వాడికి, అమ్మాయికి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను, పట్టుకెళ్ళండి అంది. వియ్యపురాలు కావడంతో మొహమాట పడి అలాగే అంది కృష్ణవేణి. కృష్ణవేణి, మన చెకింగ్ లగేజ్ నిండింది, ఎక్కడ పెడతావు ఇవి? ఏమండి, హ్యాండ్ లగేజ్లో పెట్టుకుందాం. బాగుండదు, అల్లుడు వియ్యాల వారు ఏమైనా అనుకుంటారు. 7 కేజీల హ్యాండ్ లగేజీలు వియ్యాల వారి వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండాయి. అన్నీ సర్దుకొని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి, అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్ళు గడ్డకట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి నరకం. స్రవంతి నిండు చూలాలు కావడంతో ఇంటిల్లపాది వంట భారం కృష్ణవేణిపైనే పడింది. ఇవి కాక 2 పూటలా సింక్ నిండా అంట్లు. వారానికి ఒకసారి ఇల్లు వాక్యూమ్ క్లీనింగ్, బండడు బట్టలు ఉతకడం, రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా కృష్ణవేణి పగలు రాత్రి పనిచేస్తుంది. మొదట్లో వెంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు. మెల్లమెల్లగా కృష్ణవేణిపై ఉన్న పనిభారం అర్థమైంది. సహాయం చేయడం మొదలుపెట్టాడు.
అంట్లు తోమడం, బట్టలు వాషర్ డ్రైవ్లో వేయడం భారంగా 2 రోజులు గడుస్తున్నాయి. పిల్ల కానుపు అయింది, బారసాల చేశారు. మొత్తం వంట కృష్ణవేనే చేసింది. దాదాపు 50 మంది వరకు వచ్చారు. అప్పుడు మొదలయ్యాయి కృష్ణవేణికి ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, మెడ చేతుల నొప్పులు, గ్లాస్ ఎత్తలేదు, అడుగు వేయలేదు. చంటి బిడ్డకు స్నానం చేయించాలి, కూతురికి సాయం చేయాలి, బండెడు పని. ఇంట్లో అతి కష్టం మీద ఎవరికీ చెప్పకుండా 1 నెల గడిపింది కృష్ణవేణి. తర్వాత మెల్లగా స్రవంతికి చెప్పింది. స్రవంతి, నాకు విపరీతమైన మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు. ఇక్కడ ఎవరైనా డాక్టర్ అని మాట పూర్తి కాకుండానే, అమ్మా నేను ముందే చెప్పాను, ఇండియాలో లాగా ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడలా అందుబాటులో ఉండరు. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్లకు ఫోన్ చేసి కనుక్కో, ఏమైనా మందులు చెబితే తెప్పిస్తాను అంది స్రవంతి. అవన్నీ అయిపోయాయి, డాక్టర్ ఫోన్లో చెప్పలేనని అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అంది. అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు $100, ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. తెచ్చుకున్న డాలర్లలో $100 ఇచ్చింది కృష్ణవేణి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కృష్ణవేణిని డాక్టర్ గారు చూసి, ఈమెకు $2000 ఖర్చు అవుతుంది, ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు అని చెప్పాడు. డాక్టర్ గారి మాటలు వినగానే స్రవంతికి గుండెలో రాయి పడింది. $2000 అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది. 1 వారం పాటు పని తనే చేసుకుంది. కృష్ణవేణి నొప్పులు తగ్గలేదు. నాన్న ఏం చేయను, $2000 పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు, మా ఆయన ఏమిటి గోలా అని విసుక్కుంటున్నారు. అమ్మా ఓర్చుకోవాల్సిందే, ఇంకా 4 నెలలు ఉంది మీ 6 నెలలు పూర్తి అవ్వడానికి. నాకు బిడ్డకు మీ సాయం కావాలి. ఎలా, ఇంకో వారం చూద్దామని కృష్ణవేణి సర్ది చెప్పింది. నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావడంతో అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్ళలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది. కృష్ణవేణి పూర్తిగా మంచాన పడింది. వెంకటేశ్వరరావు వెంటనే 1 నిర్ణయానికి వచ్చాడు. అమ్మా స్రవంతి, మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం, టికెట్ మార్పించుకున్నాం, రేపు ఆదివారం మా ప్రయాణం అని తెగేసి చెప్పాడు. నాన్న మాటలకి స్రవంతి షాక్ అయింది. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది. మొహాలు నల్లగా పెట్టుకుని స్రవంతి ఆమె భర్త కృష్ణవేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు. 2 రోజుల ముందు నుండి ఇండియా అనగానే కృష్ణవేణిలో ఉత్సాహం మొదలైంది. హైదరాబాదులో దిగారు, డాక్టర్కు చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, చలికి, శారీరక ఒత్తిడికి తీవ్రమయ్యాయని డాక్టర్ చెప్పారు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడడానికి 2 నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆ 2 నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయతతో చర్చలు, భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది. స్రవంతి నుండి తల్లికి ఫోన్. అమ్మా మీరు ముందు వచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి, మీరు కొనివ్వండి. కృష్ణవేణి మనసు ఉగ్రమైంది. స్రవంతి, మా దగ్గర ఇంకా వనరులు లేవు, మా సేవింగ్స్ అంతా ఖర్చు అయిపోయాయి, మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బ్రతికాం. ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం,
కానీ ఇక మా వల్ల కాదు, నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయడానికి. మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయన, నువ్వు మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టం. అంతేకాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, నాకు చేతనైంది వండి పెడతాను, కానీ మీ గొంతమ్మ కోరికలు తీర్చలేము. సారీ అమ్మ, ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. స్రవంతికి నోట మాట రాలేదు, ఫోన్ పెట్టేసింది. వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. కృష్ణవేణి, ఈ పని 2 ఏళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది, మన ఖర్చులకు డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేరతాను, నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను. మన ఇద్దరి వరకు హాయిగా జరిగిపోతుంది. పిల్లల పెళ్ళిళ్ళు చేశాము, చాలు, మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారి కోసమే బతకకుండా మన ఆనందం, మన స్వీయోద్ధారణకు సమయాన్ని వెచ్చిద్దాం, ఏమంటావు? అవునండి, నా కూతుళ్ళలో ఇద్దరూ కనువిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట, మనం ప్రతిక్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి, అలాగే చేసుకుందాం. మర్నాడు స్రవంతి ఫోన్ చేసింది. వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు, చూడమ్మా, మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక నిమిషం కూడా ఆలోచించకుండా, అక్కడ పరిస్థితులకు భయపడి, అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా, ఇక్కడ మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు. మీ పిల్లలు, మీ బాధ్యత మాది కాదు. మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం. మీకు 25 ఏళ్ళు దాటినా కూడా స్వావలంబన లేకపోవడం ఒక రకంగా మా పెంపకంలో లోపమే. మేము దీనిని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ పనులు, మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి అన్నాడు. నెల తర్వాత దంపతులిద్దరూ ఉత్తర భారతదేశ యాత్రకు 20 మంది స్నేహితులతో కలిసి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు. ఇదండి ఈరోజు కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.